నా వజ్రాన్న ఒక్కసారి నా వజ్రాన్న గత 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు నుంచి ఆంధ్రా బ్యాంకులో ప్రతి సంవత్సరము కూడా పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు అంటే రెన్యువల్ కట్టాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు గత సంవత్సరం అయితే దాదాపు నేను మేనేజర్ గారికి 30 లక్షల డబ్బులు కూడా పంపించిన రైతుల దగ్గర నుంచి మీరు రెన్యువల్ చేసుకోండి అని అంటే దళారులతో ఇబ్బంది అవుతుందని డబ్బులు కూడా పంపించడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రైతులు ముందు సంవత్సరం కూడా ఆంధ్రా బ్యాంకులో ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయం మీద నా దృష్టికి రావడం జరిగితే అప్పుడు నాకు శక్తి తక్కువగా ఉండడం వల్ల నేను ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత బీజేపీలో నాకు సొంత మండలానికి నేను ఏమన్నా చేయలేని ఒక ఉద్దేశంతో కలెక్టర్ దగ్గర పోయి సార్ ఇట్లా మా తలుపుల మండలంలోనే కాదు జిల్లా అంతా ఆంధ్ర బ్యాంకులో పూర్తిగా డబ్బులు కట్టించుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారని చెబితే కలెక్టర్ గారు ఇమీడియట్గా ఏజీఎంకు ఆంధ్ర బ్యాంక్ జీఎంకు అందరితో మాట్లాడి ఆ క్షణంలోనే పరిష్కారం చేసి మేనేజర్లందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈ పరిస్థితుల్లో 1 లక్ష 2 లక్షలు కట్టే పరిస్థితుల్లో రైతులు ఉన్నారా సార్ మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగితే సార్ ఇది మా దృష్టికి రాలేదు మేము వెంటనే మా బ్యాంక్ మేనేజర్లను కనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే వెంటనే కనుక్కొని ఇక్కడ మీరు ఎక్కడో డబ్బులు తీసుకుంటున్నారు ఈ కరువు కాలంలో ఒక పక్క కరువు ఒక పక్క కరోనా ఒక అందరూ మా ఇళ్ళల్లో ఉండాలి ఇళ్ళల్లో ఉన్న వంటికి 1 లక్ష 2 లక్షలు ఏ విధంగా వస్తాయి కాబట్టి మీరు ఎందుకు తీసుకుంటారని అడిగిన వెంటనే బ్యాంక్ మేనేజర్లు దానికి ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా వడ్డీ కట్టండి మీరు దళారుల దగ్గర పోవద్దండి దళారులతో మీరు చాలా నష్టపోయారు మాకు కూడా ఇప్పుడు పైన నుండి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇది బీజేపీ వాళ్ళు కలెక్టర్ వాళ్ళ కృషి వల్లే జరిగిందని చెప్పడం వాళ్ళు కూడా ఈరోజు వడ్డీ కట్టించుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ పేద రైతులకు పేద ప్రజానీకానికి అందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలించే పార్టీ మనం చూసాం మన భారతదేశంలో ప్రపంచ దేశాలు ఎప్పుడు లేని విధంగా 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది 20 లక్షల కోట్లు ఆర్డర్ను పాస్ చేసిన ఉండే కలెక్టర్ గారికి మా యొక్క బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ చందం పెట్టుందంటే కలెక్టర్ గారు చెప్పింది వజ్రభాస్కర్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గారు నేనేందో పొడిచినాను రైతులకు బ్యాంక్ మేనేజర్ గారికి నేను చెప్పి చేయిస్తానని దవాసాలు కొట్టుకుంటున్నారు అందుకోసమని సోదరులారా ప్రజలారా ఈరోజు బీజేపీ పార్టీ రైతు యొక్క కష్టాలు గమనించి తక్షణం తలుపుల బిడ్డగా రైతు బిడ్డగా ఉన్నటువంటి వజ్రభాస్కర్ రెడ్డి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే డబ్బులు 2 లక్షలు కట్టకుండా ఎంత డబ్బులు లేకుండా వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాల్సిన ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి మన వజ్రభాస్కర్ రెడ్డి గారు ఆయన సహకరించి మనందరికీ మన రైతు బిడ్డగా సహాయపడినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ